ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూసుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుల ఒక మాటలు విన్నప్పుడు, వాళ్ళు మాట్లాడే తీరును గమనించినప్పుడు సామాన్య మానవుడు అసహించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే అర్హత కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదు. వాళ్ళు ఎన్నికల సమయాన్ని వస్తుంది కాబట్టి, పోయినసారి మేము ఓడిపోయినాం కాబట్టి ఈసారి మమ్మల్ని గెలిపించాలని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఓటు అడిగే అర్హత కూడా లేదు అని చెప్పి నేను చెప్తున్నా. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేడలు బంగ్లాలలో దాక్కొని ఇప్పుడు వచ్చి ఎన్నికల సమయంలో వీళ్ళు ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ప్రతి నిత్యం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా మేము ఏం చేసాము, మేము ఏమి చేయబోతున్నాము, ఈ ప్రభుత్వం ఫలానా తప్పు చేసిందన్న మాటలు ఎక్కడ మాట్లాడకుండా వ్యక్తిగతంగా దూషించేటువంటి భావనతో ఈసారి మాకే ఓటేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఓటు మాకు వేయాలన్నటువంటి మాట వాళ్ళు మాట్లాడలేకపోతున్నారని అంటే అది ఖచ్చితంగా మా ప్రభుత్వం విజయం. మేము ఏం చేసాము, ఫలాని మేము చేసాము అని చెప్పి ప్రజలకు చెప్పుకునే పరిస్థితి లేదు. ఫలాంది మేము చేసాము, మాకు ఓటేయండి అన్నటువంటి మాట వాళ్ళ నోట నుంచి రాలేదు. మేము ఏమి చేయబోతున్నాము అటువంటిది వాళ్ళ నోటు మాట్లాడట్లేదు. కేవలం మాకు ఓటేయండి, మేము ఓడిపోయినాం మాకు ఓటేయండి అటువంటి రీతిలో ఉన్నారు. ఎందుకు ఓటేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. 2014 నుంచి 19 వరకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలు మీరు నెరవేర్చారని చెప్పి మీకు ఓటేయాలన్నా. ఒక మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీత అనుకుంటాం. అటువంటి మేనిఫెస్టోను ఎన్నికైన తర్వాత ఆన్లైన్లో కూడా లేకుండా మాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇంట్లో మేనిఫెస్టో చూపించండి, ప్రతి ఓటర్కు మన మేనిఫెస్టో ఇవ్వండి, మనం చెప్పిన మేనిఫెస్టోలో ఏ రకం అమలు చేస్తామన్నటువంటి గర్వంగా చెప్పండి అన్నటువంటి దాంతో స్ఫూర్తితో మమ్మల్ని ప్రజల చెంతకు పంపిస్తున్నాడు. మరి ఇంత తేడా ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీలో మినిమం క్రెడిబిలిటీ లేనప్పుడు, మేము ఫలాంది చేసాము అని చెప్పుకునేటువంటి ఇది వారికి లేనప్పుడు, మేము ఫలాంటి ఇంతకన్నా మంచివి ఇలాంటివి ఇంకా చేస్తామంటువంటిది చెప్పుకోలేనప్పుడు ఎందుకు మీరు మీకు ఓటేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వ్యక్తిగతంగా దూషించే తత్వంతో పర్సనల్గా టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఏ సమస్యలైనా కూడా ప్రజలకు ఇబ్బంది అని ఉంటే స్పందించేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ అని చెప్పి నేషనల్ సర్వీస్లు అన్నింటిలో కూడా వస్తాను. ఇక్కడ వాళ్ళకున్నటువంటి ఆ యెల్లో మీడియా శక్తితో, ఆ యెల్లో మీడియాలో వాళ్ళకు ఇస్తున్నటువంటి తప్పుడు వార్తలతో రెచ్చిపోయి దాన్ని ప్రజలు నమ్మేశారంటే భావనతో వాళ్ళు ఉన్నారు. గౌరవ రామోజీరావు గారు ఏ రకంగా చిట్ ఫండ్స్లో మోసం చేసింది విత్ ప్రూఫ్స్తో ప్రతిరోజు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఆ వార్తపైన చర్చలు ఎందుకు పెట్టారు? రూల్స్ను వయలేట్ చేశాడు అని చెప్పి ఆయన ఆధారాలతో సహా మాట్లాడుతుంటే మేము చర్చకు వస్తామంటున్నారు, తప్పించుకొని భయపడిపోతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో చర్చకు కూడా పోలేకపోతున్నారు. మరి తప్పు చేశాడు అంటుండేది నిరూపణ అవుతా ఉంటే కూడా లేదు, ఆ వ్యక్తి మహానుభావుడు, మహానుభావులు రామోజీరావు గారు ఏ తప్పు చేసినా మనం భరించాలి, అది ఆ దైవాజ్ఞ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? తప్పు లేనేటివి మాత్రం విపరీతంగా సృష్టించి తప్పుడు వార్తలు రాస్తూ ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా బుడ్డ జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి పాత్ర లేదని అందరికీ తెలుసు, వాళ్ళకు తెలుసు, కానీ ఎలా కేసుని ఇది చేయాలి? గౌరవ
రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం గారిని కూడా దీంట్లోకి రాగటం, ఆయన ఇంటికి పోయి మీరు ఆ సమయంలో ఏ సమయంలో మీకు న్యూస్ తెలిసింది అని చెప్పి తెలుసుకొని ఆ స్టేట్మెంట్ కూడా సైన్ పెట్టించుకొని తీసుకుపోయారు. సిబిఐ వాళ్ళకి ఒక్కరికే తెలుసు. మరి ఆ వార్తలు కూడా సిబిఐ నుంచి లీక్ చేయించుకొని దానికి మసాలా వార్తలు యాడ్ చేస్తూ ఏదో ఒక రకంగా దీన్ని చుట్టాల మెడకు చుట్టాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో నడుస్తున్నప్పుడు వ్యవస్థను ఏమన్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఆంధ్రాలోకి వస్తే తోక కత్తిరిస్తా వాళ్ళు అంతు తేలుస్తా నేను చెప్పింది ఇక్కడ వేదం అని మాటలు మాట్లాడినాడు. ఈరోజు ఘోరంగా మాట్లాడుతుంది. ఒక స్టాండ్ లేదు, ఒక పద్ధతి లేదు. ఒక రాజకీయ పార్టీ కొన్ని విలువలు ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు మాకంటూ ఒక స్టాండ్ ఉంది, మాకంటూ ఒక మేనిఫెస్టో ఉంది, మాకంటూ ఒక ఐడియాలజీ ఉంది. మేము లౌకికవాదులం, మేము సెక్యులర్ పార్టీ అని చెప్పి బల్లగుద్ది చెప్తాం. ఏ రోజు మేము మద్దతు పార్టీతో పొత్తు పెట్టుకోము అని చెప్పి. మరి చంద్రబాబుకి ఆ స్టాండ్ ఉందా? ఒక నిమిషం నేను లౌకికవాదిని అంటాడు, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో ఉంటాను అంటాడు, ఇంకొక నిమిషం వెంటనే బీజేపీ మోడీ గొప్ప విజన్, నేను మోడీ కలిసే ఈ దేశాన్ని బాగుపరుస్తాం, మోడీనే నాకు ఆదర్శం అని మాట్లాడతాడు. ఒక క్లీన్ స్టాండ్ లేనటువంటి వ్యక్తిని నమ్మి 14 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయమంటే అస్తవ్యస్తం చేసి ఈరోజు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలా? ప్రజలకు మంచి చేస్తున్నాడు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అటువంటి ఏకైక కుళ్ళుతో ప్రతి నిత్యం అతను ఏదో ఒక పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పార్టీ మా పార్టీ పెట్టిన 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలతో పెట్టాడు. ఆయన నాకు ఓట్లు లేవు, ఓటు బ్యాంక్ లేదు, నేను ఎలా ముఖ్యమంత్రిని అవుతా అనమాట. అలాంటప్పుడు ఎందుకు నీకు రాజకీయం? నేను పలాంటి ప్రజలకు చేస్తాను అని చెప్పుకునే ధైర్యం లేనప్పుడు ఎందుకు అతనికి నాయకత్వం, అతనికి ఎందుకు పార్టీ? నాకు 130 ఓటింగ్ పర్సంటేజ్ ఇవ్వలేదు అని మాట్లాడుతారు, ఎందుకు ఇస్తారు? నువ్వేమో 2014 కంటెస్ట్ చేయను, నేను ప్రశ్నిస్తాను అంటివి, ప్రశ్నించకపోతే 2019 నీ బీ ఫామ్లు టీడీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి బీ ఫామ్లు ఇస్తేవి, పార్టీని తాకట్టు పెట్టుకుంటుంది. ఇప్పుడన్నా నువ్వు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా వస్తావా అని అంటే ఆ ధైర్యం నాకు లేదు. నేను ఎమ్మెల్యే కూడా ఓడిపోయినాను 2 సార్లు, మీరు ఓట్లు వేయలేదని ప్రజలను మాట్లాడుతున్న వ్యక్తి తను కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం నేను అంత తెలుసా జగన్ అని మాట్లాడేట మాట. ఇవన్నీ కూడా భరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓర్పుతో, సహనంతో. తన ప్రజలు నమ్ముకున్నాడు, తను చెప్పినటువంటి ప్రజల హామీలు అమలు చేశాడు, తనది ఏదైతే ప్రజలను ఆదుకోవాలనుకున్నాడో ఆదుకున్నాడు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 చంద్రబాబు నాయుడు గారు గద్దె దిగేట టయానికి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 5 లక్షలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి. ఈరోజు 7 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటే అది ఎవరి గొప్పతనం? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? సెల్ఫీలు ఛాలెంజ్లు అంటారు, ఏదో ఒకటి బిజీ చేస్తారు. మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా, పదండి మీ ఊళ్ళో ఉన్న స్కూల్కి కడికి సెల్ఫీ దిగండి, మీ ఊరి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి సెల్ఫీ దిగండి. ప్రతి ఊళ్ళో నిర్మాణం అవుతున్నటువంటి ఊర్లు ఊర్లుగా, ఇల్లులు కాదు ఊర్లుగా నిర్మాణం అవుతున్న దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది. కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తల్లాడుతూ అల్లాడిపోతుంటే మీరు మా ప్రాణాలు ముఖ్యము అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు రాకుండా తండ్రి కొడుకు దాక్కొని కనీసం మాట వరుసకు కూడా దీన్ని ఇలా చేద్దాము అటువంటిది కూడా సూచన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలటువంటి ఇది కూడా లేకుండా సంవత్సరం రోజులు దాదాపుగా ఇంట్లో తలుపులు తీయకుండా దాక్కున్నటువంటి మీరు ఈరోజు మీకు అర్హత ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్ అభిమాని రోడ్లపైన ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మా అంతకు మేము స్వయంగా కరోనా పేషెంట్లను వెళ్ళి కలిసాము. ప్రాణాలు పోతాయని బెదిరించినా కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ప్రజలకు తోడుండాలా ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యత ఇది అని చెప్పి మేము వెళ్ళి తోడున్నాం. ఎందుకు చేయలేకపోయినారు మీరు? కష్టాలు ఉన్నప్పుడేమో దక్కుని, ఏమి చేసినామని చెప్పుకోలేని పరిస్థితి, ఏమి చేయబోతున్నామని చెప్పుకోలేని పరిస్థితులలో మీకు ఏ అర్హత ఉంది ఓటు అడగడానికి? కేవలం కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టడమో, మనుషుల మధ్యన వైమానుషాలు సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి ఒక దొంగ ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే మీరు నిజంగా ప్రజల అభిమానం పొందడానికి మీకు ఏ అర్హత ఉందో అని చెప్పి ప్రశ్నిస్తాం.
ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం ఇదే పని, ఇంక వేరే పని ఉండదు కదా. ఆ ప్రెస్ మీట్ పెట్టి తిరుగుతూ ఉండడం జగన్ మోడీ గారు ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు మాజీ సాంసదుడు రమేష్ రెడ్డి కూడా మన ఎప్పుడో ఒక సెల్ఫీ పెట్టాడు, ఇది గాలి వీడిది మేము 15 కోట్లు ఇచ్చినాము ఏమైంది అని చెప్పి, మేము రంగులు వేసుకున్నాము అని చెప్పి. ఈరోజు నేను దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే మీరు ఏది సెల్ఫీ పెట్టా మేము వెంటనే రియాక్ట్ కాం, కానీ దాన్ని లోటుపాట్లు ఏంది సరిదిద్ది మేము దాన్ని మంచి చేస్తాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాధవరంకి వచ్చి రెయిన్ గన్స్ అని చెప్పి ఏదో పెట్టి 1 రూపాయి ఆ గ్రామాలలో కానీ ఆ ప్రాంతానికి ఉపయోగపడకుండా చేయకుండా అది ఇచ్చేస్తాను 15 కోట్లు అని చెప్పిపోయి టెండర్ పిలిపించి కాంట్రాక్టర్తో వర్క్ చేయించుకోలేకపోతే ఆ కాంట్రాక్టర్ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాంట్రాక్టర్ పేమెంట్స్ చెల్లించి దాని యొక్క మిగతా వర్క్ను బ్యాలెన్స్ వర్క్ చేయిస్తున్నాం. ఈరోజు ఒక 20 రోజులకో 30 రోజులకో ఖచ్చితంగా ఆ స్కీమ్ ఎక్కడైతే డిజైన్లో ఉండిందో ఆ గ్రామాలకు కొన్ని మోటార్లు బిగించేసి త్వరలో 20 రోజుల్లోనో 30 రోజుల్లోనో ఖచ్చితంగా వాటర్ ఇస్తాం. అదనంగా పారంపల్లి, గోపనపల్లి, నూలివీడు, తూముకుంట, వెలిగళ్ళుకు సోలార్ ద్వారా ఇచ్చి వెలిగళ్ళు నీళ్ళు ఇచ్చాం. అక్కడ మీ సెల్ఫీ దిగండి, దాన్ని కూడా చూడండి, చూపించండి ప్రజలకు. రాయచూరులో నిర్మాణం అవుతున్న 100 బెడ్ హాస్పిటల్ దగ్గర సెల్ఫీ దిగండి ఒకటి, మీ అప్పుడు ఎట్లుంది తర్వాత ఎట్లుందని. బస్ స్టాండ్ దగ్గర సెల్ఫీ దిగండి, రైతు బజార్ చూపించండి. మీరు ఏం చేశారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా చెప్పి అన్ని సెల్ఫీలు పెట్టండి, మేము పెడతాం, మేము ఏం చేసాము దాని సిద్ధమా? ఎన్నిలు నిర్మించారు, మేమేమి నిర్మిస్తున్నామని చెప్తాం, దాని గురించి తీసుకుందాం. ప్రజలకు ఈ నిజాయకవర్గంలో ఈ 4 సంవత్సరాలలో సంక్షేమం ద్వారా 1400 కోట్లు మేము ఇచ్చాం. డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ కాకుండా, హౌసింగ్ ఇట్లాంటివన్నీ కాకుండా, హౌస్ ఎయిడ్స్ కాకుండానే 1400 కోట్లు మేము చెల్లి ఇచ్చినాము. మీ హయాంలో మీరు ఎంత ఇచ్చారో వెల్ఫేర్ చెప్పగలుగుతారా? మీ హయాంలో ఎస్సీస్కు మీరు ఎంత డబ్బులు చేశారో ఒకసారి లిస్ట్ ఇవ్వండి, మాది మేము ఇస్తాం, మేము ఎస్సీలకు ఎంత సాయం చేస్తాం. మీ హయాంలో మైనార్టీలకు మీరు మాట్లాడుతూ మైనార్టీలకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, మేము ఎంత ఇచ్చామో మేము చెప్తాం. మీ హయాంలో బీసీలకు మీరే ఇచ్చారో చెప్పండి, మేము చెప్తాం. మీ హయాంలో ఓసీలకు ఏమి ఇచ్చారో మీరు చెప్పండి, మేము చెప్తాం. మేమెంత ఇచ్చాం? దేనికైనా ఛాలెంజ్ అంటున్నాం. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, మంచి చేసే విషయంలో కానీ, ప్రజలకు అందుబాటులో విషయాలలో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించలేదు, వహించము, బాధ్యత తీసుకుంటాం. ఇవి కాకుండా దేవాలయాల అభివృద్ధిలో అయితేనేమి, మసీదుల అభివృద్ధి కోసం పాటుపడడంలో అయితేనేమి, ఈరోజు ఈద్గా తీసుకుంటేనేమి, ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే మాకు 2 గంటలు పడుతుంది. స్కీమ్స్ అన్నీ కూడా మేము 100% ఏవైతే స్కీమ్స్ ఈరోజు నడుస్తున్నాయో సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరికి సాచురేషన్ మోడ్లు, అవినీతి అనేది కనపడకుండా. మా గురించి ప్రశ్నిస్తారు, మేమే అవినీతి, ఎవరా అవినీతి? నీరు చెట్టు గురించి ఏంటి? నీరు చెట్టు గురించి డిబేట్స్ పెట్టుకుందాం? ఎన్ని కోట్లు ఆ నీరు చెట్టు మీరు దోచింది కూడా న్యాయస్థానాల దగ్గర పోయి చేసుకొని మా ప్రభుత్వంలో బిల్లులు తీసుకున్నారు మీరు. దానిపైన విజిలెన్స్ ఎన్క్వైరీ చేద్దామని అంటే భయపడి విజిలెన్స్ ఎన్క్వైరీ జరగనీయకుండా స్టే తెచ్చుకొని దాన్ని బిల్లులు చేసుకున్నారు. మీరు మాట్లాడితే ఎట్లప్పా? ఏ అర్హతతో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు? అంటే మీ ఊహించుకున్నటువంటి వార్తలు రాసుకొని మీ పత్రికలలో దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం దుర్మార్గం. ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కంటే కూడా సక్సెస్ఫుల్ పర్సన్. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైనా ప్రభుత్వంలో క్రైసిస్, ఎక్కడైనా గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఏదైనా క్రైసిస్ వస్తుందంటే దానిపైన శవాలపైన రాళ్ళు ఏరుకునేటట్టుగా దాన్ని వాడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ లేదా వీళ్ళకు దుష్ప్రచారాలు చేయడం, దానికి సంబంధించి మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు 680 కోట్లు పెండింగ్ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బిల్స్ కూడా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్లియర్ చేశారు. 280,000 కోట్లు రాష్ట్రానికి అప్పుగా చూపించి ఏం చేశావు 280 కోట్లు అంటే కూడా లెక్క కూడా చూపించకుండా దిగజారేటువంటి రాజకీయాలు చేస్తున్నట్టు మీరు ఏ అర్హతతో మాట్లాడతారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఒక డబ్బులే కాకుండా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా 50,000 కోట్లు పెండింగ్ పెట్టుకుపోయినటువంటి మీరు ఈరోజు మాయంలో మేము క్లియర్ చేసాం ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా. డీబీటీ ద్వారా 220,000 కోట్లు ఇప్పటికీ మేము డీబీటీ ద్వారా చేసాం, నాన్ డీబీటీ ద్వారా 100,000 కోట్లు పైగా చేసాం. మేము చెప్తాం మా లెక్కలు, మీరు చెప్పండి. ఉద్యోగాలలో మేము బాగున్నాం, వైద్యంలో మేము మెరుగ్గా చేస్తున్నాం, విద్యలో మేము మెరుగ్గా చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్లో మీకన్నా చాలా మంచిగా మెరుగ్గా చేస్తున్నాం. మీ హయాంలో ఒక మేయర్ మహిళని చిత్తూరులో
దారుణంగా చంపితే దిక్కు లేదు. అలాగే ఒక శాసనసభ్యుడిని మీ సహాయంలో ఒక శాసనసభ్యుడు ఇద్దరు శాసనసభ్యుల్ని ఒక మాజీ శాసనసభ్యుడిని చంపితే అప్పుడే దిక్కు లేదు. ఈ ప్రభుత్వంలో అటువంటి వెట్టికుంటి జరగకుండా లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది బాగుండాలా అని చెప్పి లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటే ప్రతిరోజు దిగజారే మాటలు మాట్లాడుతున్నారు. ఏ లైన్లోనైనా తీసుకుందాం, డే వన్ నుంచి ఇప్పటిదాకా కరోనా లాంటి మహమ్మారి వచ్చి 2 సంవత్సరాలు లాక్డౌన్ ఉన్నా కూడా మీకన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని మేము అందజేశామనంటే నిజంగా మా నాయకుడిని ఇక్కడ చూసి మేము గర్వపడతాం. ఎందుకు మీకు ఆయన అంటే అంత ద్వేషం? మీకు భయం ఉండొచ్చు, రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం ఉన్నప్పుడు మేము ఎస్ మేము ఇవి చేయబోతున్నాం, ఇవి చేసాం, మాకు ఓటేండి అన్నారు. కానీ మేము గతంలో ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి అన్నటువంటి వాదన ఏంది విచిత్రంగా? ప్రజలకు జవాబుదారీతనం ఉండాలా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండాలా, వ్యక్తిగత లబ్ధిలు పొందడానికి ఇష్టానుసారం రెచ్చగొట్టి వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడడం కాదు. ఎక్కడన్నా కూడా ఇట్లాంటి ప్రాంతాల్లో మనలాంటి ప్రాంతంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నారు ఎవరన్నా కూడా? ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలన్నటువంటి ఆదేశాలతో మనం నడుస్తున్నాము అని అంటే నిజంగా అలాంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాం, పరిరక్షించడానికి ఎప్పుడు ముందుంటాం. తప్పుడు కేసులు బనాయించిన విషయాలలో ఎలాంటి వాళ్ళు మీరు తెలుసు, ఒక శాసనసభ్యుడిగా ఒక ఎంపీగా గౌరవ లోకల్ సర్పంచ్గా లోకల్ ఎంపీటీసీ లోకల్ ఎంపీపీ జెడ్పీటీసీ అందరం కలిసి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తే కేసులు పెట్టించినటువంటి రోజులు అవి. ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిరుగుతాను. ఎవరు అక్రంగా వివరించింది? మీరా? మేము దుర్మార్గం వివరించింది ఎవరు? ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలకు మేలు జరుగుతున్న విషయాలను స్వాగతించరు, మంచి జరిగేటప్పుడు అడ్డం దూరి దాన్ని ఎలా ఇది చేయాలి అటువంటి ఎప్పుడు స్వార్థపూరితమైన ఆలోచనలతో ముందుకు పోతున్నారే తప్పితే, ఏదో మాకు ఇదే మా అజెండా అని చెప్పి మాకు ఓటేయండి అన్న అజెండాతోనే పోతున్నారు తప్పితే, తిట్టి ఏదో వ్యక్తిగతంగా దూషించి ఓటు అడుగుతున్నారు తప్పితే ఇంకేమన్నా ఉందా మీ దగ్గర? ఏ అర్హతతో మీరు ఓటేయాలి మీకు అని చెప్పి ఎందుకు మీరు ఆత్మపరిశీలన చేసుకోరు? ఒక నిజాయకవర్గంలో ఒక పార్లమెంట్ను జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రాంతం ఉన్నది 100 సంవత్సరాలు కూడా రాని ఆపర్చునిటీని రాయచూటికి తీసుకొచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ ఆశిస్తూ జరిగింది. రాయచూటి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసుకోగలిగినాం. ఇరెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ పీపుల్, ఇరెస్పెక్ట్ ఆఫ్ ద లీడర్స్, చుట్టుపక్కల అంతా కూడా నిజాయకవర్గ వ్యాప్తంగా 50 కిలోమీటర్లు భూముల విలువలు 2 ఇంతలు 3 ఇంతలు పెరిగినటువంటిది ఇది గొప్పతనం కాదా? వాళ్ళ విలువలు ఒకసారి చూసుకున్నప్పుడు కనపడదా? ఇది మంచిది కాదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక డిఎస్పీలో మైక్ పర్మిషన్ కావాలంటే పులివెందుకు పోయే రోజుల నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఇక్కడ గుర్తుపెట్టినాం రాయచూట్లో అంటే ఇది ప్రభుత్వ గొప్పతనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తాను. కలెక్టర్ ఆఫీసెస్ 98 ఆఫీసులు ఇక్కడికి రావడం, ఒక 26 జిల్లాలలో రాయచూట ఒక జిల్లా అని చెప్పుకునేటువంటి గర్వంగా కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ది కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరేమో అట్లా పోతూ మేము అధికారులకు వస్తే మదనపల్లి జిల్లా చేస్తామంటారు, మరొక పక్క రాజంపేటలో పోతే మీకు రాజంపేట జిల్లా చేస్తామంటున్నారు, అంటే నిజాయకవర్గం జిల్లా చేయాలంటే ఆలోచనతో పోతున్నారా మీరు ముందుకు? ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడాలి? ఒక బాధ్యతమైనటువంటి ప్రజాప్రతినిధుల లక్ష్యం అయింది బాధ్యతగా వివరించాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాలను ఏదైనా సరే అది ప్రతిపక్ష పాత్ర ఉన్నా అధికారంలో ఉన్నా బాధ్యతగా వివరించినటువంటి వాడే నాయకుడు. వివరించాలి కూడా. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు క్షమాహారం కాదు. ఇక్కడ ఏ విషయాలలో కూడా న్యాయబద్ధకంగా ఉన్నటువంటి దానిపైన 100% సామాన్య మానవుడికి అండగా ఉన్నటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకనే ఇంత మంచి వ్యవస్థ తీసుకొచ్చాను. ప్రజలకు దగ్గరగా సచివాలయ వ్యవస్థ చూసినప్పుడు గర్వంగా ఉంటుంది, ఎంత ప్రజలు దానికి ట్యూన్ అయ్యారు అని చెప్పి. ఈరోజు ఒక వార్డు సచివాలయంలో ఉండే స్టాఫ్ గతంలో మొత్తం మున్సిపాలిటీలో ఉండేది కా. ఎవరు దగ్గరగా పరిపాలన చేసింది ప్రజలకు? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 3 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నా పేరు చెప్తే ఈ స్కీమ్ గుర్తుకొస్తుందని చెప్పుకోలేనటువంటి నువ్వు, సారీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే సాయా మీరు. కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక
రోజు ఒక దొంగ వ్యూహాలతో, కుట్ర రాజకీయాలతో, నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలతోనే మీరు వస్తున్నారు. కానీ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో, ఒక స్పష్టమైన విజన్, ఒక స్పష్టమైనటువంటి సలహాలతో, సూచనలతో వస్తున్నారా మీరు ఏ రోజైనా? ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించేటువంటిది, ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ఉన్నటువంటిది నేర్పించినటువంటి వ్యక్తి, ఐడియాలజీతో, రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలతో, రాజశేఖర రెడ్డి గారి విజన్తో స్థాపించినటువంటి పార్టీ ఇది. ఖచ్చితంగా ఆయన అనుచరులుగా, ఆ పార్టీలో సభ్యులుగా, నర నరాన ప్రజాస్వామ్యం పైన గౌరవంతో, నర నరాన వ్యక్తులపైన గౌరవంతో, నర నరాన పేదల యొక్క పేదలను ప్రక్షాళన చేయడం, ప్రజలకు మంచి చేయడమే అనేటువంటి అజెండాతో పనిచేసిన వ్యక్తులం మేము. గర్వంగా చెప్తాం ఆ విషయంలో. సామాన్య మానవుడికి ఏం చేశాము? ప్రతి ఇంటికి వెళ్ళి మేము పలాంది మీ ఇంటికి చేశాము తల్లి, అక్క, అన్న అని చెప్పుకున్నటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఒక నాయకుడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారితోనే అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళ తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి స్థాయి గతంలో ఉన్నిందా? ఈరోజు రాయచూరు నియోజకవర్గంలో 64,000 గడపలు నేను దేవుడి దయ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి 64,000 గడపలు పర్సనల్గా వెళ్ళగలిగినాను. ఇంకా 36,000 గడపలు ఉన్నాయి నేను తొక్కాల్సినవి. ప్రతి గడప తొక్కేటువంటి అవకాశం, విమర్శలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, మా ఎజెండా ఆ ఇంటికి ఏం చేశామని చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ, కాలర్ ఎగరేస్తూ, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, మంచి చేయాలన్నటువంటి ఏకైక ఆలోచనలతో ముందుకెళ్తాం. ఎవరో రోజు మాట్లాడి ఇష్టానుసారం కామెంట్ చేసే గురించి మేము పట్టించుకోం. మా ఎజెండా ప్రజలు, మా ఎజెండా భవిష్యత్తు. రాబో 20 సంవత్సరాలలో ఈ రాయచోటి ఎలా ఉండాలి అన్నటువంటి ప్రణాళికతో అడుగులేసేటువంటి వాళ్ళం. నెక్స్ట్ తరం ప్రజలు ఎలాగ రాయచోటి నిజాయకవర్గంలో ఎలా మనుగడ సాధించాలి, ఎలాగ ఈ అన్నమయ్య జిల్లా అన్నటువంటిది రాష్ట్రంలో దిగ్గుజిగా నిలబడాలన్నటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి వాళ్ళం. చేపట్టిన పనులు 1 రోజు 2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ వదలం, చేస్తాం. మంచి ఆలోచనతో, అజెండాతో ముందుకెళ్తాం. ప్రజల ఆశీస్సులు, ప్రజల మన్ననలు ఖచ్చితంగా పొందుతాం. మీకు వచ్చేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో, కేవలం వ్యక్తిగత దూషణలకే మేము పరిమితం అవుతాం. మాట ఎప్పుడు ఒక్కరినే తిడతా, వాళ్ళనే విమర్శలు చేస్తానని మేము రాజకీయం చేస్తామంటే చేసుకోండి, కానీ మేము దిగజారం, దిగజారము, దిగజారబోము. మా అజెండా ఒకటే, మంచి చేయటం. దీనిపైన ముందుకెళ్తాం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి, ప్రతి నెల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, క్రమం తప్పకుండా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమం, క్రమం తప్పకుండా ఆయన ఇస్తున్నటువంటి సందేశాలు, ప్రతి ఒక్కటి పాటిస్తూ రాబో రోజులలో ఇంకా మంచిగా, ప్రజలు గర్వపడే విధంగా, ఏమైనా చిన్న చిన్న వర్కులు ఒకటి రెండు స్లో అయినా కూడా దాన్ని కూడా పర్సనల్గా తీసుకొని, మంచి అడుగులు వేసి, ఏ సామాన్యుడు ఫోన్ చేసినా, ఏ సామాన్యుడు వాట్సాప్ మెసేజ్ పెట్టినా కూడా అర్ధరాత్రైనా స్పందించినటువంటి గుణం మాకు ఇచ్చాడు రాజశేఖర్ గారి దగ్గర చూసి నేర్చుకున్నాం, స్పందిస్తాం కూడా. ప్రతి ఒక్కరూ ఇదే బాధ్యతతో పనిచేస్తామని తెలియజేసుకుంటూ, వ్యక్తిగత దూషణ చేసే వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకే వదిలేసి, మా పని మాది, ప్రజాస్వామ్యం పరిరక్షించినటువంటి దాంట్లో ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఏ తోడ్పాటు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా విస్మరించకుండా మంచి నాణ్యమైనటువంటి పరిపాలన అందించే విధంలో ముందుండి జగన్మోహన్ గారు తోడుంటామని తెలియజేస్తాం.